Hey guys, welcome to my channel. Iroj manamu alu bonda ela veskovalo chusedamandi. Dani kosam nenu moodu alu teeskoni paina peel anta kuda teesesi subhranga clean cheskoni ee vidhanga mukkula mukkulaga cut cheskoni pakkana pettukunnanandi. Ippudu deeni ela prepare cheskovalo chusedam. Munduga oka bowl leki oka cup senaga pindini teeskunnanu. Indaleki ippudu meer ochiki saripada salt ni add cheskondi alage కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేసుకోండి. ఇక నేను వంట సోడా కూడా లైట్గా యాడ్ చేశాను, ఆ క్లిప్ అనేది మిస్ అయింది. మీరు చేసేటప్పుడు వంట సోడా కూడా యాడ్ చేసుకోండి. అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంత రెడ్ చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేశానండి. మీరు స్పైసీ కావాలనుకుంటే చూసుకొని యాడ్ చేసుకోండి. అలాగే వాము ఒక పావు టేబుల్ స్పూన్ అంత వాము కూడా యాడ్ చేసుకొని ఇదంతా కూడా బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా చాలా రుచిగా ఉంటాయండి. ఇంట్లోనే మనం ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు మనం ఇలా వేడివేడిగా ఇంట్లోనే వేసి పెడితే చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. ఈవినింగ్ స్నాక్గా అలా చేసి పెట్టినట్లయితే ఈ విధంగా మొత్తం కూడా మిక్స్ చేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకుందాము. ఒకేసారి ఎక్కువ వాటర్ అనేది యాడ్ చేయొద్దు. వాటర్ అనేది కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనం బజ్జీ పిండి కలుపుతాం కదా, సేమ్ అదేలాగా మంచి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి. మరీ పలచగా కలిపేస్తే కూడా మనకి పిండి అనేది అంటుకోదు. చూసారుగా ఇక్కడ చూపిస్తున్నా కదా, ఈ కన్సిస్టెన్సీ ఉంటే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు కట్ చేసుకున్న ఈ ఆలు ముక్కలు తీసుకొని ఇలా డిప్ చేసుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవడమే అండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పిండి ఉంది కదా, ఇందులో డిప్ చేసుకొని ఆలూను ఒక్కొక్కటిగా ఇందులో యాడ్ చేసుకోవాలి. ప్యాన్ ఎన్ని సరిపోతే అన్ని ఒక్కొక్కటిగా ఇలా యాడ్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకుంటే చాలా చక్కగా టేస్టీగా మనకి ఇంట్లోనే ఆలూ బజ్జి అనేది రెడీ అయిపోతుందండి. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఈ విధంగా మనకి ప్యాన్ ఎన్ని సరిపోతే అన్ని ఒక్కొక్కటిగా ఇలా యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకొని టూ సైడ్స్ తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ రావాలండి, అప్పటి వరకు ఫ్రై చేసుకుంటే మనకి కుక్ అయిపోతాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి. ఒకేసారి హై ఫ్లేమ్ పెట్టేస్తే లోపలంతా కూడా కలర్ వచ్చేస్తుంది, లోపల ఆలు అంతా కూడా పచ్చిగానే ఉంటుంది. దానికోసమని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టూ సైడ్స్ తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కూడా యాడ్ చేసాం కదా, ఒక సైడ్ బాగా కాలిపోయే మనకి ఇప్పుడు రెండో సైడ్కి మొత్తం కూడా తిప్పేసుకుందాము. ఈ విధంగా టూ సైడ్స్ తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి వీటిని. టేస్ట్ అనేది మనకి బండి మీద దొరికేలాగానే ఉంటుందండి. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. మనకి బయట ఫుడ్ హెల్తీ కూడా కాదు కదా, సో ఇలా మనము చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇంట్లోనే చేసి పెడితే ఇష్టంగా తినేస్తారు. చూసారుగా ఈ విధంగా మంచి కలర్ వచ్చింది, బాగా ఫ్రై అయిపోయాయి మనకి. ఇప్పుడు వీటన్నిటినీ తీసేసి సపరేట్ గిన్నెలోకి యాడ్ చేసుకుందాము. రిమైనింగ్ ఉన్నది కదా రిమైనింగ్ పిండిని కూడా ఇదే ప్రాసెస్లో ఆలు అంతా కూడా డిప్ చేసుకుని యాడ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీ టేస్టీ వేడివేడిగా ఆలు బోండా అనేది రెడీ అయిపోతుందండి. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. ట్రై చేసి నా వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.